డిక్లేర్ అయిన తర్వాత నన్ను ఇక్కడ కోర్టుకి తీసుకొచ్చారు. ఇప్పుడు జైలుకి పంపిస్తారు. ఒక జైలు నుంచి ఇండియన్ ఎంబసీకి కాంటాక్ట్ చేసి మళ్ళీ అక్కడ కాంటాక్ట్ చేయడం అవుతుంది, అప్పుడు పంపిస్తారన్నమాట. పాకిస్తాన్లో ఇద్దరు భారతీయుల యువకులు అరెస్టయ్యారు. పాస్పోర్ట్, వీసా లేకుండా కొలిస్తాన్ ఎడారి ప్రాంతంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో వారిని అరెస్ట్ చేసినట్లు బాహవల్పూర్ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో హైదరాబాద్కు చెందిన ప్రశాంత్ అనే యువకుడు కూడా ఉన్నాడు. అతడితో పాటు మధ్యప్రదేశ్కు చెందిన మరో యువకుణ్ణి పాక్ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. దీనికి సంబంధించి ప్రశాంత్తో వీడియో రికార్డ్ చేయించి విడుదల చేశారు. ప్రశాంత్ అరెస్టుతో హైదరాబాద్లో ఉండే అతడి తల్లిదండ్రులు, బంధువుల్లో ఆందోళన నెలకొంది. వీలైనంత త్వరగా ప్రశాంత్ను విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని ఇటు తెలంగాణ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కేపీహెచ్బీలోని ప్రశాంత్ తల్లిదండ్రులను కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కలిసి వారిని ఓదార్చారు. ప్రశాంత్ని రప్పించే బాధ్యత తీసుకుంటామని, ఆందోళన చెందవద్దని వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మంత్రి కేటీఆర్కి ఫోన్ చేసి అక్కడి నుంచే విషయం వివరించి ప్రశాంత్ తండ్రితో కూడా మాట్లాడించారు. నమస్తే సార్. కేటీఆర్ గారు అండి. నమస్తే అండి. మా అబ్బాయిది పాకిస్తాన్ ఇష్యూ మీకు తెలిసే ఉంటుంది. అవునండి, అవునండి. ఇండియన్ ప్రశాంత్ అనేటువంటి కుక్కట్పల్లి కాన్సర్ సంబంధించినటువంటి అబ్బాయి పాకిస్తాన్ ఉన్నట్టుగా పేపర్లు చూడడం జరిగింది. ఆ బేస్ మీద వాళ్ళు మన కాన్షియస్లో ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు రావడం జరిగింది. 17లో మిస్ అయ్యాడని ఆ రోజే కంప్లైంట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఎన్నో మంది పోలీసులు వచ్చి ఎన్క్వైరీ చేసినట్టుగా వాళ్ళ తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు, తండ్రి చెప్తా ఉన్నాడు. దాన్ని బేస్ చేసుకొని పాకిస్తాన్ ఉన్నట్టుగా కరోనా మీదుగా మన మూడేళ్ళ కింద చెప్పినట్టు చెప్తా ఉన్నారు. అది కరెక్ట్గా తెలుసుకొని, ఎందుకంటే ఇది నా స్థాయి కాబట్టి, దేశ సంబంధించిన స్థాయి కాబట్టి కన్సల్ట్ ఉండి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మన కేటీ రామారావు పాఠ సంఘ మంత్రి గారికి లెటర్ ద్వారా ఇచ్చి, ఇప్పుడే నేను మంత్రి గారు కేటీ రామారావు గారితో కూడా ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళ ఫాదర్ కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ ఫాదర్ కూడా, వాళ్ళ మదర్ కూడా, వాళ్ళ బ్రదర్ ఉన్న వాళ్ళు కూడా ధైర్యంగా ఉండండి. మన కేటీ రామారావు గారు ఇంతకుముందు దుబాయ్లో ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు అక్కడ ట్విట్టర్లో పెడితే కూడా స్పందించి అక్కడ ఉన్నటువంటి నిరుపేదలు ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇండియా తీసుకురావడం జరిగింది. అటువంటి గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎట్టి పదవి వేసినటువంటి సమస్య మీద చాలా సీరియస్ తీసుకుంటుంది. అలా పాకిస్తాన్లో బందీ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి దేశానికి ఇది ఇన్ఫామ్ చేయించి ఎట్టి పేర్లో మన బిడ్డ మనం తెచ్చుకునే విధంగా మన ప్రభుత్వం క్షేపిస్తాం. ఇప్పుడు కేటీ రామారావు గారు వాళ్ళ ఫాదర్ కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది. మీకు లెటర్ ద్వారా ఇస్తే నేను రేపు ఎల్లుండి వాళ్ళ ఫాదర్ని తీసుకెళ్తాను. రేపు వీలైతే ఇన్ఫామ్ చేసాం కాబట్టి ఇప్పుడు వాట్సాప్లో పెట్టి డీటెయిల్స్ అన్ని పెట్టేసి కన్సల్ట్ సిపి గారు వాళ్ళ ఫాదర్ కలిసాడు కాబట్టి డీసీపీ కూడా మేము ఇన్ఫామ్ చేస్తాం. కన్సల్ట్ ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి ద్వారా, మా కేటీ రామారావు గారు ద్వారా దేశానికి సంబంధించినటువంటి మన ఆఫీసర్లకు ఇన్ఫామ్ చేసి ఎట్టి పరిస్థితుల్లో అబ్బాయిని తీసుకొచ్చే ప్రయత్నం పూర్తి కృషి చేస్తాను. సందర్భంగా తెలియజేస్తాను. ఎమ్మెల్యే గారు, కేటీఆర్ గారితో మాట్లాడించారు మాకు. మీరు ఆ డీటెయిల్స్ అన్ని పంపించండి, నేను తప్పకుండా నేను అది మీకు అది వచ్చేటట్టు చేస్తానని చెప్పేసి అన్నారు. అది రేపు ఇప్పుడే లెటర్ ఎమ్మెల్యే గారి ద్వారా పంపిస్తున్నాను. తర్వాత రేపు వెళ్ళుంటే వీళ్ళైతే కేటీఆర్ గారిని కలుస్తాము. మేము మా సార్తో కలిసి వెళ్ళి కలుస్తాము. కలిసినా మాకు తప్పకుండా ఎమ్మెల్యే గారు కూడా చాలా కోఆపరేట్గా చెప్పారు, చాలా చేస్తాను, తప్పకుండా తీసుకొస్తామని చెప్పారండి. నేను చాలా కృతజ్ఞత చెప్పుకుంటున్నాను మీడియా సోదరులకి. నలుగురు